హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 28 ఆగస్ట్ ఆదివారం, ఆఫ్లైన్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్, ఆది అధూరి రచయిత ఎవరు? ఆప్షన్స్ ఆర్ ప్రేమ్చంద్, మోహన్ రాకేష్, నేరాల అండ్ పంత్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈస్ మోహన్ రాకేష్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెలలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది? ఆప్షన్స్ ఆర్ ఫిబ్రవరి, జనవరి, మార్చ్, ఏప్రిల్. సరైన జవాబు జనవరి. జనవరి నెలలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర దక్షిణ అంకితమైన సరుకు రవాణా కారిడార్ కోసం ప్రారంభ స్థానం ఏది? ఆప్షన్స్ ఆర్ కాన్పూర్, చెన్నై, విజయవాడ, మమల్లపురం. కరెక్ట్ అయిన ఆన్సర్ విజయవాడ. సో ఈ నార్త్ సౌత్ లాజిస్టిక్ కారిడార్కి ప్రారంభ స్థానం విజయవాడ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పురాతన భాష ఏది? ఆప్షన్స్ ఆర్ కన్నడ, తమిళ, సంస్కృతము, హిందీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సంస్కృతము, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రక్త వర్గంలో యాంటీజెన్లు లేవు? ఆప్షన్స్ ఆర్ బ్లడ్ గ్రూప్ ఏ, బ్లడ్ గ్రూప్ ఓ, బ్లడ్ గ్రూప్ ఏబి, బ్లడ్ గ్రూప్ బి. సో దీనికి సరైన జవాబు ఆప్షన్ బి, బ్లడ్ గ్రూప్ ఓ. ఓ గ్రూప్లో యాంటీజెన్ వర్గాలు ఉండవు. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో పొడవైన కణం ఏది? ఆప్షన్స్ ఆర్ లాంగ్ సెల్, రక్త కణం, కండరాల కణం, నాడీ కణం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నాడీ కణం. మానవ శరీరంలో పొడవైన కణం నాడీ కణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈ నగరం దానిమ్మకు ప్రసిద్ధి చెందినది? ఆప్షన్స్ ఆర్ కోలాపూర్, షోలాపూర్, థానే అండ్ జల్గాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, షోలాపూర్. షోలాపూర్ దానిమ్మకు ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ చిత్రం హిర్కానీ దర్శకత్వం వహించింది ఎవరు? ఆప్షన్స్ ఆర్ భారత్ జాదవ్, జితేంద్ర జోషి, ప్రసాద్ ఓక్, సంజయ్ జాదవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్రసాద్ ఓక్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ థాయిలాండ్, భారతదేశము, ఆఫ్రికా, అమెరికా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ థాయిలాండ్, ఆప్షన్ ఏ. థాయిలాండ్ని ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కథకళి జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ప్రబలంగా ఉంది? ఆప్షన్స్ ఆర్ కర్ణాటక, ఒరిస్సా, కేరళ అండ్ మణిపూర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కేరళ, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఈరోజు ఆఫ్లైన్ ప్రశ్నలకు సమాధానాలు. రేపు మళ్ళీ 8:30కి కలుద్దాం.